తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే సీఎం కేసీఆర్ కు ముఖ్యమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ను ఆపలేరని స్పష్టం చేశారు. ఇంద్రా పార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన బీజేపీ నేతలవి మాయ మాటలని విమర్శించారు. ఏడేళ్లలో ధర్నా చౌక్లో కూర్చొని ఆందోళన చేస్తామని అనుకోలేదన్నారు. కేంద్ర నిర్ణయాలు రాష్ట్రాలను కుంగతిస్తున్నాయన్నారు. అందుకే యుద్ధం మొదలు పెట్టామని ఢిల్లీకి కదిలిస్తామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నాయకుడిగా పరిపాలకుడిగా విఘ్నుడైన పరిపాలకుడిగా ఏ ఒక్క రోజు కూడా పరిపాలనలో రాజకీయాలు తీసుకురాలే కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం చేసే కొన్ని విషయాల పట్ల అసంతృప్తి ఉన్నా సరే అవి బయటికి మాట్లాడాలి. ఎందుకంటే నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. 60 ఏండ్లు కోసపడ్డ తెలంగాణను 14 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకోవాలి తప్ప నేను అక్కర్లేని రాజకీయాలకు పోవద్దు అని చెప్పి తనకు తాను నిగ్రహించుకొని కూర్చున్నారు. మా లాంటి వాళ్ళు మాట్లాడినా వద్దు అని చెప్పి మమ్మల్ని వారించారు. మన రాష్ట్ర ప్రజలు ముఖ్యం, మన రాష్ట్ర రైతులు ముఖ్యం. మనకు మిగతా రాజకీయాలతో మనకు అక్కర లేదు. మన ప్రజలకు కావాల్సింది మనం చేసుకుంటే చాలు అని చెప్పి ఒక ప్రేమగల తండ్రిగా ఆలోచన చేసి పనిచేసింది. బియ్యం కొనుగోలు విషయం వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి, మేము తీసుకోలేము, మీరు మళ్ళీ మమ్మల్ని అడగొద్దు, వచ్చే వానకాలం ఇప్పుడు మేము అడగొద్దు అని చెప్పి అండర్ టేకింగ్ ఏమంటే